చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరో ఆరు నెలల్లోపే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి టిడిపి సైతం ఎన్నికలకు ఇలాంటి తరుణంలో చంద్రబాబు అరెస్ట్ కావడాన్ని మలుచుకునేందుకు నారా భువనేశ్వరి బ్రాహ్మణి రాజమండ్రిలోనే బస చేసి బాబుకి అవసరమైన సేవలు చేస్తూనే కేటర్ లో భరోసా నింపే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక త్వరలోనే లోకేష్ అరెస్ట్ ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్న వేళ పార్టీలో కీలక బాధ్యతలు దిశగా బ్రాహ్మణి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వ్యాపార రంగంలో తనని తాను నిరూపించుకున్న బ్రాహ్మణి పాత్ర ఇప్పుడు రాజకీయాల్లోనూ కీలకం కానుంది ఇప్పటికే రాజమండ్రిలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జరుగుతున్న ర్యాలీలో పాల్గొంటున్న బ్రాహ్మణి వైసీపీ పైన నేరుగా విమర్శలు చేస్తున్నారు లోకేష్ ను అరెస్ట్ చేసినా భయపడే ప్రసక్తే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీని తర్వాత బ్రాహ్మణి ఏ పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు ఇందుకోసం పార్టీలో బ్రాహ్మణికి కీలక బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్తే సానుకూలత పెరుగుతుందని టీడీపీ కూడా అంచనా వేస్తుంది బ్రాహ్మణి ఇప్పటి వరకు రాజకీయంగా పెద్దగా మాట్లాడలేదు హెరిటేజ్ ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలకే పరిమితమయ్యారు ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో నిరసన ర్యాలీలో పాల్గొంటున్నారు ఇక ప్రచారం సాగుతున్నట్లుగా లోకేష్ అరెస్ట్ జరిగితే బ్రాహ్మణి ఈ అరెస్ట్ల వ్యవహారమే ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది పార్టీలో బ్రాహ్మణి పాత్ర ఎలా ఉండాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది అలాగే బ్రాహ్మణి వాగ్దాటి మాటల్లో స్పష్టత కూడా రాజకీయంగా ఉపయోగపడతాయి అందుకే వివిధ వర్గాల ప్రజలు బ్రాహ్మణుని కలుస్తున్నారు హైదరాబాద్ లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు నారా బ్రాహ్మణుని కలిశారు చంద్రబాబు అరెస్టును ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని ఐటీ ఉద్యోగులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం పోలీసుల తీరుపై బ్రాహ్మణి మండిపడ్డారు ఎక్కడికక్కడ పోలీసులు ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వంపై సూటిగా విమర్శలు చేశారు ఇదే సమయంలో బ్రాహ్మిని జనసేన నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీతో పొత్తు విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ నేపథ్యంలో తాజాగా జనసేన నేతలు బ్రాహ్మణిని కలిసి ప్రస్తుత పరిణామాలపై చర్చించారు ఉమ్మడి కార్యాచరణ గురించి మాట్లాడారు అనంతరం వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ కలిసి పోరాటం చేస్తామని జనసేన నేతలు ప్రకటించారు లోలాగే త్వరలో పవన్ కళ్యాణ్ తో కూడా బ్రాహ్మణి భేటీ కానున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి పోరాటం ఎన్నికల సన్నదత ప్రచార తీరు ఇలా పలు అంశాలపై వారు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన టీడీపీ కలిసి సాగేందుకు సిద్ధమయ్యాయి మరోవైపు టీడీపీ అధినేత తన మామయ్య చంద్రబాబు జైల్లో ఉండడం తన భర్త లోకేష్ ఢిల్లీలో ఉండడంతో బ్రాహ్మణి ప్రజల్లోకి వచ్చారు టిడిపి కార్యకర్తల్లోనూ యాక్టివ్ గా ఉంటున్నారు పార్టీ చేపట్టవలసిన కార్యక్రమాల గురించి భర్త లోకేష్ తండ్రి బాలకృష్ణతో ఎప్పటికప్పుడు బ్రాహ్మణి చర్చిస్తున్నారని తెలిసింది ఇదే సమయంలో పవన్ తోనూ భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది